జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలంలో ఫీల్డ్ అసిస్టెంట్లు నిరాహార దీక్ష సమ్మె. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలంలోని డిమాండ్స్ సర్క్యులర్ నంబర్ 4779 రద్దు చేయాలి, పెండింగ్లో ఉన్న జీతాలను చెల్లించాలి, పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం చట్ట ప్రకారం 21,000 ఇవ్వాలి, ఉపాధి హామీ పథకంలో పనిచేయు కూలీలకు దినసరి కూలీ 350 రూపాయలు చెల్లిస్తూ పనిచేసిన 15 రోజులలోపు తప్పనిసరిగా వేతనాలు ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి అని ఫీల్డ్ అసిస్టెంట్లు నిరాహార దీక్ష సమ్మె చేపట్టారు. ఈరోజు కార్మిక వర్గం మొత్తం చిన్నాభిన్నమైన విధంగా రాష్ట్ర ప్రభుత్వము ఆలోచన చేస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మళ్ళొకసారి పునరాలోచన చేయాలని చెప్పేసి ఏదైతే ఏళ్ళ నుంచిగా అపరిశుద్ధంగా ఉన్నటువంటి విలక్షణ సమస్యలు పరిష్కారం చేయాలని, అదేవిధంగా ఈ జోగులాంబ గద్వాల జిల్లాలో మండల కేంద్రాల్లో ఎక్కడికక్కడ విలక్షణ చేసినటువంటి సమ్మెకు విలక్షణ చేసినటువంటి పోరాటానికి వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కమిటీ తరఫున సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు సమ్మెలో పాల్గొని మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన జిల్లా అందరికీ నమస్కారం తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.